ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. టీ కాఫీలు అనేవి వ్యసనాలు. మందు సిగరెట్ అలవాటు పడిన తర్వాత దాన్ని మానటం వ్యసనంగా ఎంత కష్టపడాలో, మన నరాలు కణాలు ఆ ఎడిక్షన్కి అలవాటై బానిసైపోయి మన వాటి నుంచి బయటపడకుండా ఎట్లా తాగాలి అని పీకుతుంటాయో, టీ కాఫీలు కూడా అలాంటివి. ఈ టీ కాఫీలు ఆడామొగ అందరికీ భేదం లేకుండా వయసులో ఉన్న పిల్లల దగ్గర నుంచి అందరూ త్రాగుతున్నారు కాబట్టి కామన్ హ్యాబిట్లా భావిస్తూ ఉన్నాం. ఈ టీ కాఫీలు వల్ల చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ముఖ్యంగా మగవాళ్ళ వీరి కణాలు కొంత తగ్గటానికి, మెయిన్గా ఆడవారు మగవాళ్ళ హెడేక్స్ ఎక్కువ రావటానికి, కాస్త స్ట్రెస్ ఎక్కువ డెవలప్ అవ్వటానికి, ఎక్సెసివ్ స్టిమ్యులేషన్ వల్ల నర్వస్ సిస్టమ్ డిప్రెషన్కి వెళ్ళటానికి, టెన్షన్స్ రావటానికి కూడా టీ కాఫీలు ఒక కారణమవుతూ ఉంటుంది. ఆకలిని చంపేయటానికి, నిద్ర పట్టకుండా చేయటానికి, నైట్ రిలీజ్ అయ్యే మామూలుగా మెలటోనిన్ హార్మోన్ ప్రొడక్షన్ వాటికి నిద్ర రాకుండా చేయటానికి, ఇలాంటి అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి టీ కాఫీలని మానదామనిపిస్తుంది కొంతమందికి, ఎసిడిటీ గ్యాస్, కొంతమందికి మంటలు అలసలు కూడా టీ కాఫీల వల్ల ఎక్కువ వస్తుంటాయి. మరి ఇలాంటి నష్టాలు ఇచ్చే టీ కాఫీలను వదలాలనుకున్నప్పుడు, తేలిగ్గా వదలాలన్నప్పుడు రకరకాల మార్గాలు ఏమైనా ఉన్నాయని అన్వేషిస్తుంటారు. ఈ టీ కాఫీల యొక్క దోషాన్ని వదిలించి దాని యొక్క వ్యసనం నుంచి త్వరగా బయటపడటానికి సహాయపడేది ఒకటి ఉన్నది. ఇదే కేరళ రెడ్ వాటర్ అంటారన్నమాట. కేరళ వారు ఎవరింటికి వెళ్ళినా, మరి చుట్టాలు వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా, ముందు ఈ రెడ్ వాటర్ టీ కాఫీలాగా చాలామంది అందిస్తుంటారట. ఇప్పుడు మనం ఏదో టీ కాఫీలు ఇచ్చే బదులు, లేకపోతే మనం త్రాగే బదులు ఈ రెడ్ వాటర్ తీసుకుంటే, ముఖ్యంగా క్వర్సటిన్ మరియు బ్రెజిలిన్ అనే రెండు కెమికల్స్ ఉండటం వల్ల టీ కాఫీల అలవాటు నుంచి తేలిగ్గా బయటపడేటట్టు ఈ రెండు కెమికల్స్ బాగా ఉపయోగపడుతున్నాయి అని సైంటిఫిక్గా అక్కడ నిరూపించటం, అక్కడ అందరూ అట్లా వాడటం, ఇప్పుడు అది బాగా ఇంటర్నెట్ ద్వారా ఫేమస్ అవ్వటం వల్ల మనవాళ్ళు కూడా ఆ కేరళ రెడ్ వాటర్ని ఎక్కువగా ఉపయోగించడం చేస్తున్నారు కాబట్టి, దాని పట్ల అవగాహన కొంతమంది కలిగిస్తే టీ కాఫీల నుంచి బయటపడతారని అవగాహన కోసం చెప్తున్నాం. కేరళ రెడ్ వాటర్ తయారు చేయడానికి కావలసింది సేపాన్ వుడ్. ఇది రెడ్ కలర్లో ఉంటుందన్నమాట. దీన్ని పౌడర్ చేసి మార్కెట్లో అమ్ముతుంటారు. దీని పౌడర్ దీన్నే కేరళ అయితే పతిమొగన్ వాటర్ అని కూడా పిలుస్తారట. మరి ముఖ్యంగా ఈ రెడ్ వాటర్ ఎలా తయారు చేసుకు త్రాగొచ్చు అంటే, ఈ సేపాన్ వుడ్ యొక్క పౌడర్ మార్కెట్లో అమ్ముతుంటారు కాబట్టి ఇది కేజీ 400 అట్లా ఉంటుంది. ఈ 1 to 2 spoons ఈ సేపాన్ వుడ్ పొడిని తీసుకుని లీటర్ నీళ్ళల్లో వేసి మరిగించాలి. తర్వాత ఆ మరిగిన ఆ కషాయాన్ని ఉంచుకొని కప్పులో కాస్త తేనె కలుపుకొని తీసుకుంటే టీలాగా ఆ ఫీలింగ్ మీకు వస్తుంది. మామూలుగా ఆ నర్వస్కి వచ్చే ఆ టీ కాఫీల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇట్లాంటివి తగ్గటానికి, ఆ ఎడిక్షన్ పోవటానికి అవకాశం ఉంటుంది. వేడివేడిగా ఈ సేపాన్ వడ్డు, ముఖ్యంగా అంటే కేరళ రెడ్ వాటర్ని కనుక అట్లా తీసుకుంటే రోజుకు 2 సార్లు ఆ టీ కాఫీల ఎడిక్షన్ నుంచి బయటపడవచ్చు. దాని బదులుగా ఈ సేపాన్ వుడ్ వాటర్ని కూడా అట్లా త్రాగటం వల్ల, దీన్ని 2 పూట్ల త్రాగటం వల్ల టీ కాఫీల మీద వాంచి లేకుండా మీరు ఈజీగా బయటపడటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఇలా తయారు చేసుకున్న 1-2 spoons వేసిన 1 liter నీళ్ళు మరిగించిన దాన్ని 1-2 days ఉంచుకుని కూడా వేడి చేసుకుని కూడా అట్లా త్రాగొచ్చు. ఇట్లా రిపీటెడ్గా రోజుకు 2-3 సార్లు కూడా కొంతమంది కేరళ అట్లా త్రాగుతుంటారు కాబట్టి, దానివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఉంది కాబట్టి, ఇట్లా దీని పట్ల ఏముంది అని ఆలోచిస్తే సైంటిఫిక్గా ఇట్లాంటివి ఉన్నాయని మీకు తెలియజేస్తే, కొంతమంది అలాంటి వాటిని వాడేవారికి అవగాహన కలిగించడం కోసం ఈ విషయాన్ని మీకు అందిస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్నవారు టీ కాఫీల నుంచి బయటపడటానికి ఇది ఒక చక్కటి సొల్యూషన్గా ఉపయోగించుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.